ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये होय. इंडियास फेमस चॉकलेट गणेश निमज्जन कार्यक्रम वैजाग् आरके बीच स्टार्ट इक चूसर कदा जन अंदर आ विनायकड़ निमज्जन पालो चूडा सो ओसारी जनल तो माटे प्रयत्न चाहे आ विजुअल अभी यो वैजाग् प्रेक्षक एक्सक्लूसिव मैं अ यह चॉकलेट विनायकुण्णि इक्कड़ प्रतिष्ठिंचिन यूथ आइकॉन अने ओक फेमस क्लॉथ शोरूम दानि अधिनेत मंत उन्नारु लक्ष्मण गारु एला जरिगाय इन्नि रोजुल संबरालु चाला हैप्पीगा फील अवुतुन्नानु ఆల్రెడీ మీరు క్రౌడ్ చూస్తున్నారు కదా మీరు కూడా మీకు కూడా అర్థమవుతుంది అసలు ఈ చాక్లెట్ గణేష పెట్టాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది ఇప్పుడు భగవంతుని విశేషం ఎప్పుడూ స్వీట్గా ఉంటాయి అవును విశాఖ వాసులు కూడా అందరికీ విశేషాన్ని స్వీట్గా ఉండాలని చెప్పి ఆ చిన్న థాట్ తోటి ఆ చిన్నపిల్లలందరికీ ఇష్టమైనది చాక్లెట్ ఆ స్వీట్ అంటే ఆ విధంగా చాక్లెట్ గణేష్ పెట్టాల్సి వచ్చింది సో ఎంత ఖర్చు అయింది ఎన్ని కేజీలు చాక్లెట్ని వాడారు అంటే ఈకో ఫ్రెండ్లీగా యూస్ చేద్దామని మెయిన్ బేస్ ఎంత చాక్లెట్ అంటే 2500 కేజీ చాక్లెట్ యూస్ చేసాం ఆ చాక్లెట్ అంతా ముంబై నుంచి తీసుకొచ్చాం ఇది ఇప్పుడు 15 డేస్ ఈరోజుతో మొత్తం స్వామివారి కార్యక్రమం అయిపోతుంది సో ఆల్మోస్ట్ 15 రోజులు ఇక్కడ ప్రతిష్ఠించారు కదా ఎంతమంది భక్తులు ఇక్కడ విజిట్ చేసి ఉంటారు అప్రాక్సిమేట్గా చెప్పండి అప్రాక్స్ అంటే చెప్పడం డైలీ విజిట్ చాలా క్రౌడ్ ఇప్పుడు మేమైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ సండే సండే అంటే మనం చెప్పొచ్చు అంటే వీకెండ్స్ అయితే మనం చెప్పొచ్చు చాలా క్రౌడ్ క్రౌడ్ 10 లక్షల మంది పైన వచ్చింటారు ఈరోజు మీ నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ఎలా ప్లాన్ చేశారు ఫస్ట్ కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ చేసాం తర్వాత లడ్డు ఆక్షన్ ఉంటుంది ఆక్షన్ తర్వాత స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది పాలాభిషేకంతో మొదలు సో పాలతో నిమజ్జనం పాలాభిషేకం పంచామృతంతో నిమజ్జనం చేస్తారు నెక్స్ట్ ఇయర్ మీరు ఎలాంటి ఐడియాతో రాబోతున్నారో మా ప్రేక్షకులకు ఏమన్నా రివీల్ చేస్తారా సస్పెన్స్ కింద సో నెక్స్ట్ ఇయర్ కూడా మరొక వెరైటీ కాన్సెప్ట్ తో అలాగే ఒక సర్ప్రైజ్ వినాయకుడితో యూత్ ఐకాన్ లక్ష్మణ్ గారు మన ముందుకు వస్తారంట సో అది మాత్రం ఇప్పుడు చెప్పని అంటున్నారు కానీ మీ అందరూ దాన్ని ఇంకా జయప్రదం చేస్తారు అంటే ఇప్పుడు చాక్లెట్ గణేష్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో నెక్స్ట్ పెట్టే వినాయకుడిని కూడా మీరు దీనికి డబల్ ఎంజాయ్ చేస్తారని మేము హామీ అయితే ఇస్తాం తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ నిమర్జనం కార్యక్రమం చూడడానికి ఒక భక్తురాలు మనతో ఉన్నారు మీ పేరు చెప్పండి నా పేరు శైలజ శైలజ ఏం చేస్తుంటారు మీరు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎలా ఉంది చాక్లెట్ వినాయకుడు ఐ యామ్ వెరీ ఎక్సైటింగ్ టు సీ దిస్ యాక్చువల్లీ ఇప్పటివరకు రాలేదు నేను చూడడానికి ఇదే ఫస్ట్ టైం అన్నమాట నిమర్జనం కోసమే నేను మెయిన్ వచ్చాను అన్నమాట ఎందుకంటే ఎలా ప్రతిష్ఠించినప్పుడు చూడలేదు నిమర్జనం అప్పుడే చూస్తున్నాం ఎందుకంటే అది ఎలా కరిగిస్తారు చుట్టుపక్కల ఎలా కరిగిస్తారని ఏమైనా చెప్పారు వాళ్ళు చెప్పలేదు సో సర్ప్రైజ్ అన్నమాట yes సర్ప్రైజ్ అందుకే చూడడానికి వచ్చాను మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు చాక్లెట్ వినాయకుడు చాలా చాలా అంటే ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అంటే ఎంత ఫీల్ అవుతున్నానని అంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాక్లెట్ దేవుడు దూరం అంటే ఎంత దూరం నుంచి అక్కడి నుంచి వచ్చారు చోడవరం నుంచి వచ్చాము ఇది చూడడానికి చోడవరం నుంచి వచ్చారా బీచ్ ని చూడడానికి వచ్చారు నిజం చెప్పాలి మీరు లేదు సార్ వినాయకుని చూడడానికి ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం చూడటం నేను మా అమ్మాలది ఖడగ్పూరు అక్కడ ఎప్పుడు చాక్లెట్ది దేవుణ్ణి ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెట్టారు అందుకే అంత దూరం నుంచి మేము ఇక్కడికి వచ్చాము చూసావా అనుకుంటున్నా హాట్ మిల్క్ తో
హాట్ మిల్క్ తో. హాట్ మిల్క్ తో చేస్తున్నారని పాప అనుకుంటుంది. ఏం చదువుతున్నావు నువ్వు చంద్రిక? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? నేను ఇంకా స్కూల్ అనుకున్నానే. కాదు కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది చాక్లెట్ వినాయకుడి నిమజ్జనం చూడడానికి వచ్చావు కదా? ఏంటి ఇప్పుడు వచ్చి రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. వచ్చేసరికి క్లాత్తో క్లోజ్ చేస్తారు, దాని గురించే వెయిటింగ్. ఎగ్జైటింగ్గా ఉంది, ఎప్పుడు చూస్తానా అని. ఓకే, ఇప్పుడు దాకా మరి ఓపెన్ చేయలేదు. టైం ఎగ్జైట్మెంట్ కొంచెం ఓపిక పట్టు, ఓపెన్ చేసి చూపిస్తారు కొంచెం ఓపిక పట్టు. మీ పేరు చెప్పండి. దివ్య. ఎలా అనిపిస్తుంది చాక్లెట్ వినాయకుడి నిమజ్జనం? కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉంది, అది ఎప్పుడో రీఓపెనింగ్ అవుతుంది, సో ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం దానికోసం. వినాయకుడి నిమజ్జనకు ముందు చూసారా మీరు, దర్శించుకున్నారా చాక్లెట్ వినాయకుడు? ఫస్ట్ టైం ఇదే రా. ఇదే ఫస్ట్ టైం రావడమా? అసలు ఇలాంటి చాలా వినాయకుళ్ళు మనం పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం, అలాంటివి ఇంతకుముందు ఎప్పుడు చూసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం నేను రాను, సో చూడడానికి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో లైవ్లో వినాయకుడి నిమజ్జనం చూడడం ఫస్ట్ టైం మీకు? అవును కదా. సేపట్లో ఈ లడ్డు ఏదైతే ఉందో దాని వేలంపాట స్టార్ట్ అవబోతుంది. ఆ లడ్డు వేలంపాట ఎంతకు వెళ్తుందో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈరోజు, ఒక్కసారి చెక్ చేద్దాం. ఫైనల్గా ఈరోజు జరిగినటువంటి ఈ లడ్డు వేలంపాట 250,000 రూపాయలతో వంశీరెడ్డి గారు గెలుచుకున్నారండి. సార్ కంగ్రాచులేషన్స్, దీని గురించి మీరు ఏం చెప్తారు? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇట్స్ నథింగ్ లైక్ మనం హ్యాపీనెస్ అంటే భగవంతుని దృష్టిలో పాడతాం తప్ప, ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మనకు ధనం ఉన్నదని కాదు, లేదా మనం పాడగలం అని కాదు. ఒకటి ఇట్ ఈస్ పీస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, రెండవది ఫేమస్గా మనం గాజువాక నుంచి పిల్లలు వచ్చి బీచ్ రోడ్లో కష్టపడి ఇంత చేసిన తర్వాత డెఫినెట్గా చాలామంది పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు. బట్ ఫైనల్గా మనం తీసుకోవాలంటే మన పిల్లలు మన దగ్గర ఉండి మనం పాడకపోతే ఎలా? ఈ భగవంతుడు సంకల్పంతో మనం ఏదైతే పంతులు గారు చెప్పినట్టు మంచి జరగాలని కోరుకున్న సదుద్దేశంతో మనం పాడతాం. ఇది విశాఖపట్నమే కాదు, రేపు ఇది నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఎందుకంటే విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ టైం అనుకుంటా, నేను ఎప్పుడు విశాఖపట్నం బీచ్లో ఇంత ఎలాగా, బట్ డిఫరెంట్గా ఒక స్టేట్ వైడ్ పాపులారిటీ చెందే విధంగా వెళ్ళాలి అంటే ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం యూత్ ఐకాన్ ఎంటైర్ టీమ్ హ్యాస్ గాన్ ఫర్ ఇట్. మరి ఇందులో వేలంపాటలో భాగంగా డెఫినెట్గా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తీసుకోవాలని ఒక సంకల్పంతోనే వెళ్ళాను ముందుకి, అందుకే మొదట వాళ్ళకి ఇచ్చాం అవకాశం. వాళ్ళు కూడా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేచురల్గా 2.25 వరకు వెళ్ళారు. ఎవరు వదలలేదు, మా కోలాటం లేడీస్ అస్సలు వదలలేదు. ఆ మేడం గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు. మేడం ఈజ్ వెరీ మచ్ ఎంథూజియాస్టిక్, షీ ఈజ్ వెరీ మచ్ ఎంథూజియాస్టిక్ టు టేక్ ఇట్. బట్ లక్కీలీ యాజ్ ఐ నీడ్ టు ఆప్ట్ ఇట్. మరి మనం వచ్చాం అంత దూరం నుంచి, మన పిల్లల గురించి మనం వచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళకపోతే బాగోదని అది 2.5కి వెళ్ళాం. సార్ ఇప్పుడు ఏదైతే మీరు గెలుచుకున్నారో ఈ 50 కేజీల లడ్డు, దాన్ని ఏం చేయబోతున్నారు? నాకే వచ్చింది కనుక డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎలాగైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశామో ఈయన కూడా ఈయన అక్కడి వరకు తీసుకెళ్ళాలి. అక్కడి వరకు తీసుకెళ్తేనే యూత్ ఐకాన్ని నేను అక్కడి వరకు తీసుకెళ్ళినట్టు, అంటే నేను వెళ్ళినట్టు కాదు లడ్డు కాదు, ఆ లడ్డూని మనం అక్కడ తీసుకెళ్తే ఏదైతే ఈ చాక్లెట్ గణేష్ని
ఈ యొక్క యూత్ తీసుకెళ్లారో ఈ యూత్ ఐకాన్ యొక్క ఆంబులమ్ ని సీఎం టేబుల్ వరకు తీసుకెళ్ళగల దట్ ఇస్ ఓన్లీ ద మెయిన్ మోటో ఐ థింక్ సో ఏదైతే ఈ 50 కేజీల లడ్డు ఉందో మన వంశీరెడ్డి గారు సీఎం గారి వరకు తీసుకెళ్లి ఆ లడ్డు ప్రసాదాన్ని ఇస్తానని చెప్తున్నారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ వైజాగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో వైజాగ్ జై బాల గణేష్ మహారాజ్ కే జై బాల గణేష్ మహారాజ్ కే చాక్లెట్